రాహుల్ గాంధీ గారి సభ్యత్వం కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం కానీ చట్టపరంగా బీజేపీ దెబ్బతీసిందని అనేది ఇప్పుడున్న మొత్తం మీద సారాంశం. మీకున్నటువంటి మీరు ఆ విషయాన్ని ముందు పసిగట్టడం కానీ చట్ట ప్రకారం ఈ విధంగా జరుగుతుందని కానీ ఆ తర్వాత ఇమీడియట్గా ఈ రోజు వరకే చట్ట ప్రకారంగా మీరు సరైన విధంగా స్పందించలేదు, సరైన విధంగా కాంగ్రెస్ పార్టీ దానిపైన ముందుకెళ్ళలేదనే అభిప్రాయం ఉంది, మీరేమంటారు? ఈ వేళ మిత్రమా, మనం కొన్ని కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు, కొన్ని కొన్ని ప్రత్యేకమైన కేసులు, ప్రత్యేకమైన జడ్జిమెంట్లు చూస్తూ ఉంటే చట్టం కొంతమందికి చుట్టం అని అనిపిస్తూ ఉంది. వారు ఏది కావాలంటే అయ్యే జడ్జిమెంట్స్ వస్తున్నాయి, వారు ఎప్పుడు కావాలంటే. ఇది చూడండి, చాలా విచిత్రంగా ఇదే ఒక టిపికల్ కేసు. ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందండి? 2013 అని సారీ 2019 ఏప్రిల్ 13 జరిగింది, కోలారులో జరిగింది. కేసు పూర్ణేష్ మోడీ అనే ఆయన 16 ఏప్రిల్లో గుజరాత్లో రిజిస్టర్ చేశారు కేసు. ఆయనే 2022లో మే 7న స్టే తీసుకుంటాడు, ఆయనే స్టే తీసేసుకుంటాడు, ఇచ్చేస్తారు. ఆయన ఎప్పుడు అడిగితే అప్పుడు కేసు రిజిస్టర్ చేస్తారు, ఎప్పుడు అడిగితే అప్పుడు స్టే ఇచ్చేస్తారు. ఆయన స్టే తీసుకున్నాడు, మార్చి స్టే వెకేట్ చేయించుకున్నాడు 7 మార్చి 2022. సార్ 16 ఫిబ్రవరి కంప్లైంట్ విత్డ్రాస్ హిజ్ ఓన్ రిక్వెస్ట్ ఫర్ స్టే ఇన్ ద గుజరాత్ హైకోర్టు.